हाय फ्रेंड्स, నాకు తెలిసిన ఈ విషయాన్ని ఈ రోజు మీ అందరితో షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చాం। మహాభారతంలోని ద్రుపద మహారాజుకు పుత్రికల కంటే పుత్రుల మీదనే ప్రీతి ఎక్కువగా ఉండేది। పుత్రుడు అయితేనే తన మనోవాంఛలను తీర్చగలడని అతనికి నమ్మకం ఉండేది। కానీ అతనికి ఒక పుత్రుడు కూడా జన్మించలేదు, పుత్రికనే జన్మించింది। ఆమె పేరు శిఖండిని। ద్రుపద మహారాజు తన శత్రుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక పుత్రుడు కావాలని కోరికగా ఉండేది। పుత్రిక అయితే తన శత్రుల మీద ప్రతీకారం తీర్చుకునేంత శక్తి సామర్థ్యాలు ఉండవని తన అభిప్రాయం। పుత్రిక అంటేనే ద్వేషించేవాడు ద్రుపద మహారాజు। తమ పూజలతోటి తనకి ఒక్క పుత్రుని కూడా ప్రసాదించలేకపోయారు అని ద్రుపద మహారాజు మునుల మీద మహర్షుల మీద కోపంగా ఉండేవాడు। ఒక రోజు మహర్షులు ద్రుపద మహారాజు వద్దకు ఒక ప్రతిపాదికను తీసుకొని వస్తారు। అది ఏమిటంటే, ద్రుపద మహారాజా, మీకు తప్పకుండా కుమారుడు జన్మిస్తాడు, కానీ అంతకంటే ముందు మీరు ఒక పుత్రికను కూడా స్వీకరించాల్సి ఉంటుంది అని చెబుతారు। అందుకు ద్రుపదుడు నిరాకరిస్తాడు, మళ్ళీ పుత్రికన, కేవలం నా మనోవాంఛలను తీర్చగలిగేది పుత్రుడు మాత్రమే, నాకు పుత్రుడే కావాలి అని అంటాడు। అందుకు మహర్షులు అంటారుగా, ఈ పుత్రిక మీకు పేరు ప్రతిష్టలను తెస్తుంది, మూర్ఖంగా ప్రవర్తించకండి, పుత్రికను స్వీకరిస్తేనే మీకు పుత్రుడు జన్మిస్తాడు అని అంటారు। అందుకు ద్రుపదుడు పుత్రుడు కోసం ఒప్పుకున్నట్టుగా సరే అంటాడు। యజ్ఞవేదిక ఏర్పాటు చేసి యజ్ఞదేవతలకు ఆహుతి ఇచ్చి నీకు ఎలాంటి పుత్రుడు కావాలో కోరుకో ద్రుపద మహారాజా అని అంటారు మహర్షులు। అందుకు ద్రుపదుడు సరే అని తన రక్తాన్ని, ఖడ్గాన్ని, ఇంకా కవచాన్ని ఆహుతిగా యజ్ఞగుండంలో సమర్పించి, నా శత్రువైన ద్రోణాచార్యుని శిరస్సు నా పాదాల వద్ద సమర్పించగలిగే పుత్రుడు కావాలని కోరుకుంటాడు ద్రుపదుడు। అందుకు యజ్ఞదేవతలు ద్రుపదుడికి దృష్టద్యుమ్నుడు అనే పేరు గల కుమారుడిని ప్రసాదిస్తారు। అందుకు ద్రుపదుడు ఎంతగానో సంతోషిస్తాడు। తనకి కావలసిన పుత్రుడు జన్మించగానే ఇక పుత్రికతో సంబంధం లేదని యజ్ఞవేదిక నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ద్రుపద మహారాజు। అందుకు మహర్షులు వద్దని ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోతూ ఉంటాడు। మధ్యలో అగ్నిదేవుడు చుట్టుముట్టి వెళ్ళనివ్వకుండా అడ్డుపడతాడు ద్రుపదుడికి। ఎంతో కోపం వస్తుంది ద్రుపదుడికి। తిరిగి యజ్ఞవేదిక మీదకి వచ్చి, యజ్ఞదేవతలారా, మీరు నన్ను ఇలా నిర్బంధించి ఏమి ప్రసాదింపదలిచారు పుత్రికన అంటూ ఎంతో కోపంగా దేవతలకి ఒక సవాలు విసురుతాడు ద్రుపద మహారాజు। ప్రపంచంలో ఏ తండ్రి కూడా తన పుత్రిక గురించి ఇంత ఘోరంగా ఇన్ని కష్టాలను, ఇన్ని బాధలను ఎవరూ కోరుకోరు। ఆ విధంగా ద్రుపద మహారాజు తనకు పుట్టబోయే పుత్రిక గురించి కోరుకుంటాడు। దేవతలు అలాంటి పుత్రికను ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో ద్రుపద మహారాజు ఆ విధంగా కోరుకుంటాడు। అవి ఐదు రకాలుగా ఆహుతినిచ్చి మరీ కోరుకుంటాడు। అందులో మొదటిగా పిండిని చూపిస్తూ శుద్ధము, శేతముతో సమానమైన తన చరిత్రకు విశ్వంలోని అపవిత్రత ప్రాప్తించారై అయినప్పటికీ సకల విశ్వము తనను పవిత్రంగా భావించాలి, ఇంకా నేను ఆ కన్యకు జీవన పర్యంతము కష్టాలు బాధలు అర్థిస్తున్నాను, దేవతలారా, మీరు నాకు ఇలాంటి పుత్రికను ఇవ్వగలరా అంటూ ఆ పిండిని యజ్ఞంలో విసిరేస్తాడు ద్రుపద మహారాజు। ఇంకా ధాన్యమును చూపిస్తూ, ఈ ధాన్యము ఏ విధంగా అయితే అందరికీ బలాన్ని ఇస్తుందో ఆ విధంగా తన హృదయంలో అంతటి శక్తి ఉండాలి, ఇంకా జీవన పర్యంతం తను ఎటువంటి మాటలు పడాలంటే ఎవరినైనా నిర్బలులుగా మార్చగలిగే మాటలు పడాలి, అయినప్పటికీ తన హృదయంలో బలంగా ఉండాలి, ఇతరులకి బలాన్నిచ్చేలా మాట్లాడాలి, చెప్పండి ఇలాంటి పుత్రికను నాకు ఇవ్వగలరా అంటూ ఆ ధాన్యమును ఆహుతినిస్తాడు ద్రుపద మహారాజు। ఇంకా మూడవదిగా పుప్పడిని చూపిస్తూ, ఇది ఎప్పటికీ తన రంగు మార్చుకోదు, అలాగే అంతటి శౌర్యం ఆ కన్యకి ఉండాలి, చెప్పండి ఇలాంటి పుత్రికను నాకు ఇవ్వగలరా అని అంటాడు। నాలుగవదిగా కుంకుమను చూపిస్తూ, దీనికన్నా సుందరమైనది విశ్వంలో మరొకటి లేదు, అలాగే ఆ కన్య సకల విశ్వంలోనూ అందరికన్నా సుందరంగా ఉండాలి, ఇతరుల సౌందర్యాన్ని వెలికి తీయగలగాలి, అలాంటి పుత్రికను నాకు ఇవ్వగలరా అని అడుగుతాడు। ఐదవదిగా పుష్పాలను చూపిస్తూ, ఇవి నలిగినప్పుడు అత్యంత సుగంధాన్ని, సువాసనను వెదజల్లుతాయి, అదేవిధంగా ఆ కన్య పట్ల పదే పదే అన్యాయం జరిగినా అయినప్పటికీ తను న్యాయ సుగంధాన్ని వ్యాపింపచేయాలి, చెప్పండి ఇలాంటి పుత్రికను మీరు నాకు ఇవ్వగలరా అంటూ ఈ ఐదు రకాల ఆహుతులను యజ్ఞగుండంలో సమర్పిస్తాడు ద్రుపద మహారాజు। అప్పుడు యజ్ఞదేవతలు అందరూ కలిసి తనకి కృష్ణ అనే పేరు గల ఒక పుత్రికను ఇస్తారు।
అప్పుడు మహర్షులు ద్రుపదునితో ఈ విధంగా అంటారు, తను దేవతల కార్యనిర్వహణపై జన్మించిన కన్య, తనని నువ్వు తప్పకుండా స్వీకరించాలి. తను యజ్ఞ నుండి జన్మించింది కాబట్టి తనని యజ్ఞశైలి అని కూడా పిలుస్తారు. ద్రుపద మహారాజు, మీ పేరు చరిత్రలో చిరస్మరణీయంగా ఉండేలా తనని ద్రౌపది అని కూడా పిలుస్తారు. తను ఒక కొత్త ఇతిహాసాన్ని సృష్టించగలదు అంటూ ద్రుపదునితో చెబుతారు మహర్షులు. ఆ విధంగా ద్రౌపది తను పుట్టుకతోనే తన తండ్రి కారణంగా కష్టాలను బాధలను వెంట తెచ్చుకుంది. ఇందులో ద్రౌపది తప్పు దోషమేమీ లేవు. అయినప్పటికీ ఇవన్నీ తన పట్ల ఆకస్మికంగా జరిగాయి. మన జీవితంలో కూడా అప్పుడప్పుడు మన తప్పేమీ లేకున్నా కొన్ని సంఘటనలు ఆకస్మికంగా మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అందుకు మనల్ని మనం దూషించుకోకూడదు. మనందరికీ ద్రౌపది పేరు యజ్ఞశైలి పాంచాలి అని మాత్రమే తెలుసు. ఎవరికీ తెలియని ఇంకొక పేరు ఏమిటంటే కృష్ణ. దేవతలు తనకి కృష్ణ అని కూడా పేరు పెట్టారు ద్రౌపదికి.